తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మన గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి వచ్చేసినటువంటి వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీద పెద్దలకి కేసీఆర్ ని అటు జగన్మోహన్ రెడ్డిని ఏప్రిల్ 11వ తారీఖున బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యుద్ధం మొదలైంది. కేసీఆర్ అనుకుంటున్నాడు, మోడీ అనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ చరిత్ర చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఇబ్బందులు పెట్టాలనుకున్నారో వాళ్ళంతా ఇబ్బందులకు గురయ్యారు, మట్టిలో కూడా కలిసిపోయారు. అవును కదా, చంద్రబాబు నాయుడు గారిని మనకి మనం ఎవరైతే పూజిస్తామో తిరుపతి వెంకన్న స్వామి ఇచ్చినటువంటి మృత్యుంజయులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి నిర్మాణం చేయాలి, అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. ఆయన అయితేనే తెలుగు ప్రజల్ని క్షేమంగా చూస్తాడని చెప్పేసి అలిపిరి సంఘటనలో జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే ఆయన ఈరోజు ఆ వెంకన్న స్వామి మనకి సేవ చేయటానికి ఉంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి పూర్తి ఈర్షతో మునిగిపోయాడు. ఆంధ్ర ఆంధ్ర అని చెప్పేసి వాగే కేసీఆర్, నువ్వేదైతే తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి ప్రజలకి మభ్యపెట్టి ప్రజలని మోసం చేసి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నావు, నీకే ఆత్మగౌరవం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు ఆత్మగౌరవాన్ని రేపు 2019లో జరిగే ఎన్నికల్లో నిరూపించుకోబోతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కలిసిపో ఉన్నారు. మనం ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని రేపు జరిగే ఎన్నికల్లో మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి, సైకిల్ గుర్తుకి ఓటేయాలి. ఆ సైకిల్ అమరావతి నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మనకి ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి నమ్మించి మోసం చేశాడో దాన్ని తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకే 2019లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము 175 స్థానాల్లో తెలుగుదేశం సైకిల్ గెలిచిందని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవును కదా తమ్ముళ్ళు, అవును కదా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, నేను కూడా 37 సంవత్సరాల పార్టీలో ఉన్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారు పడే కష్టాన్ని నేను ఏ రోజు కూడా పాపం ఈ 5 సంవత్సరాల నుంచి మనకి లోటు బడ్జెట్ అయినప్పటికి కూడా మనకి ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చెప్పి చేశారో దానికన్నా డబుల్ ఇచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, మళ్ళీ కాదు రేపు 19లో వస్తారు, మళ్ళీ 24లో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అందుకే కేసీఆర్ గారు భయపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధిని చూసే ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డికి వారంతా కూడా ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పసుపు కుంకుమ తీసుకున్నటువంటి మహిళమ్మలు, మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా
చంద్రబాబు నాయుడు గారు వింటుంటారు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరేసారి, మనం అందరం కూడా రేపు 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మనం ఇక్కడ ఉన్న మన వాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు. What?